ఓదెల మండలంలోని పెద్దకొమర గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను సన్నరకం వడ్లను సాగు చేయాలని చెప్పి మద్దతు ధర కల్పించడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అధిక వర్షపాతములతో దోమకాటుతో రైతన్నలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాల్కి 2500 రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోలి లింగారెడ్డి, నల్లగొని కుమార్ గౌడ్, సతీష్, కృష్ణారెడ్డి, రాజరెడ్డి, పబ్బా సంపత్, లక్ష్మారెడ్డి రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరితోని, కేసీఆర్ గారి నిర్లక్ష్య ధోరణితోని మరి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైతులు పండించినటువంటి పంట ఇవాళ తీసుకోలేక మరి రైతులు ఇప్పటికి కూడా పొలాలనే కళాలనే వడ్డు పోసుకొని ప్రభుత్వం దిక్కు ఎదురు చూస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చోద్యం చూసి ఇవాళ రైతులు అంతా కూడా మరి దిగాలు పడి మా పంట అమ్ముకుంటామా లేదా మా గిట్టుబాటు ధర వస్తా లేదా అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి ఇటువంటి పరిస్థితులలో మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, మరి నిన్న కాక మొన్న క్యాబినెట్ మీటింగ్ అయితే కూడా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిండ్రు మేము ఖచ్చితంగా దుబ్బాక ఎలక్షన్కి ఒకరోజు ముందు ఏమైనా సన్నబడ్డు పెట్టి మేమన్నా రైతులకు పెట్టమని చెప్పి ఇంట్లో అంటామా, అవసరమైతే 100 150 వేస్తాం మద్దతు ధర అని చెప్పారు. మరి అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ మద్దతు ధర లేదు ఏది లేదు అనే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉంది. ఇవాళ సన్నబడ్డు పెడితే మరి విపరీతమైనటువంటి రోగాలు వచ్చినాయి. ఇవాళ దోమపోటు వచ్చి ఒక్కొక్క రైతు 5 నుండి 6 సార్ల మందు కొడితే ఎకరాకు 1400 రూపాయలు, అంటే ఒక్కొక్క రైతు మరి పచ్చ రోగం. అదేవిధంగా ఇతరాత్ర రోగాలతోని పంటలన్నీ కూడా నాశనం అయిపోయి ఇవాళ ఒక ట్రాక్టర్ అంటే ఒక ఎకరానికి ఒక ట్రాక్టర్ హార్వెస్ట్ కటింగ్లో ఒక ట్రాక్టర్ వడ్డెళ్తాయి అంటే 20 22 బస్తాలు వెళ్తూ ఉన్నాయి. 20 22 బస్తాలంటే మరి ఎక్కడ కూడా కనీసం 14 15 క్వింటల్ కంటే ఎక్కువ వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రైతులంతా కూడా మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి రైతులకు ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ఇస్తా ఉన్నదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పినో ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ మరి గ్రామాలలో తిరుగుకుంటే రైతులను ప్రోత్సహించి మరి సన్నవాట్ల పంట వేయించినో మరి ఇదంతా బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యత తీసుకొని మరి రైతులందరి దగ్గర నుండి మరి వడ్లను కొనుగోలు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలా. ఒక పక్క పత్తి చేనులు వేనాయి, ఏం లేదు పత్తిలో కూడా. ఇవాళ మా వరి పొలాలు వేనాయి, మీరు పెట్టువన్నటువంటి వరి పెడితే కూడా ఇక్కడ 20 బస్తాలు దాటేటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు రైతుల మద్దతు కనీసం మద్దతు ధరించి ఆదుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేకపోతే మీరు రైతు ప్రభుత్వం ఎట్లా ఏమనంటే మీరు రైతు బంధు ఇచ్చినాం ఏమనంటే రైతు బంధు ఇచ్చినాం. రైతు బంధు అనేది అది పాత ఒడిసినటువంటి అది పాత కథ. అది ఎప్పుడు 4 5 ఏళ్ళు మీరు రైతు బంధు చేయబట్టి ఇవాళ అంతటా కూడా ప్రభుత్వాలు మద్దతు ధర కోసం ప్రభుత్వాలు బోనస్ ఇస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది మేము రైతులను ఆదుకుంటా ఉన్నామని చెప్పి, ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరితో కూడా ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. ఇవాళ బీజేపీలో కూడా రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు తెలంగాణ ప్రాంతంలో. ఇవాళ ప్రధానంగా బీజేపీ చెప్పే వైఖరి ఎట్లుంది అంటే 1885 రూపాయలు ఇవాళ ఏ గ్రేడ్ మద్దతు ధర. వాళ్ళు మరి 1885 రూపాయలు ఏ గ్రేడ్ మద్దతు ధర, తర్వాత దొడ్డు వడ్లకు గదే పెడతాం మేము సన్న వడ్లకు గదే మద్దతు ధరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కానీ ఇద్దరు మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్ రాగానే మాయ మాటలు చెప్పి ఓటేయించుకునే ప్రయత్నం చెప్ప ఎక్కడ కూడా రైతుకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివరించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఎలక్షన్ రాగానే కొట్లాయినట్టు చేశారు, మళ్ళా సాటికి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, మళ్ళా ఎలక్షన్ అయిపోయి ఎంత అయిపోయినాక ఎలక్షన్ మళ్ళీ ఎప్పటి లెక్కనే కలిసారు. ఈ రకంగా ఇవాళ మరి రెండు ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూమి అయినా సరే అందులో ఇల్లు నిర్మించాలంటే లంచం చెల్లించాలట, లేకపోతే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేస్తామని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ భర్త నోటీసులు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఎలిగేడు మండలం దుల్కట గ్రామానికి చెందిన ఇరుగురాల మధునయ్య ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 270లో గత 30 సంవత్సరాల క్రితం నుండి ఆ స్థలంలో చాలామంది ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అయితే మధునయ్య ప్రస్తుత ఇంటి నిర్మాణ స్థలంలో గుడిసె ఉండేదని దాన్ని తొలగించి ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేయవద్దని పంచాయతీ కార్యదర్శి మల్లేశం నోటీసులు జారీ చేసినా కూడా నిర్మాణం ఆపకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాన్ని కూల్చడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కార్యదర్శి జూలపల్లి పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. అయితే సర్పంచ్ భర్త భూమేష్, కార్యదర్శి మల్లేశం ఇరువురు కుమ్మక్కై మధునయ్య ఇంటి అనుమతి కోసం 100,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. దీనిపై సర్పంచ్ భర్త గోలె భూమేష్ కార్యదర్శి మల్లేశంను వివరణ కోరగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని నిలిపివేశామని, ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని, చట్ట ప్రకారమే పనులు నిలిపివేశామని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. అయితే కార్యదర్శి విధులకు ఆటంకం కలిగించిన మధునయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావడంపై పోలీసు విచారణ నిమిత్తం నిర్మాణం జరుగుతున్న ఇంటి ప్రదేశాన్ని పరిశీలించారు. 30 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం సార్, ఇక్కడ ఉంటున్నాం మేము. మాకు పెళ్ళయింది, పెళ్ళైన వాళ్ళు మేము ఇక్కడ గుడిసేసుకొని 6 సంవత్సరాలు ఆ గుడిసెల్లో నివాసం ఉన్నాం. మాకు వెళ్ళక మేము గుడిసేసుకున్నాం సార్. ఇప్పుడు వెళ్ళి అప్పుడు మేము ఎవరం లేని టైంలో చూసి గుడిసెని కూలగొట్టిండు. కూలగొడితే పోనీ సర్పంచ్ కదా మాకు హెల్ప్ చేస్తాడన్న ఉద్దేశం కొద్దీ మేము కామ్గానే ఊకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో ఇల్లు కట్టుకుంటూ వచ్చి మా ఇల్లును కూడిపోయి అని అంటాడు. అందరు పర్మిషన్ ఇచ్చినట్టు మీరు కూడా పర్మిషన్ తీసుకోండి అని అంటాడు సార్. మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కదా, మాకు కూడా అదే పర్మిషన్ మాకు ఇవ్వండి అని మేము పోయి వేడుకుంటే సర్పంచ్ని, సర్పంచ్కి బదులు సర్పంచ్ వాళ్ళ భర్త మమ్మల్ని లంచం అడుగుతాడు, 1,00,000 రూపాయలు ఇవ్వండి మీకు నువ్వు పంపిస్తా అని అంటుంది. మాకు పూట గడవడమే కష్టంగా ఉంది సార్, మేము మీకు 1,00,000 రూపాయలు ఇచ్చుకోలేము, మేము ఎట్లాగైనా ఇల్లు కట్టుకోవాలి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు సరిపోతలేదు అన్నీ మేము చెప్పినాం సార్. బతిమలాడినా కానీ అసలు వినలేదు. ఇక్కడెట్లే సర్పంచ్ ఒకటై మా ఇల్లును కూడిపోయడానికి వచ్చింది సార్. కూడిపేసి ఆల్రెడీ ఇటుకలు కూడా తీసేసింది, తీసేసిపోయి మా మీదనే తిరిగి రివర్స్ కేసు పెట్టచ్చింది. వాళ్ళు న్యాయం కావాలి, మాకు ఇల్లుకు పర్మిషన్ రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి. ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని పర్మిషన్లు లేని ఇండ్లు నిర్మించుకున్నారు పోయిన టర్మ్. అప్పుడు ఈ టర్మ్ సర్పంచ్ వ్యవస్థ ఉండినప్పుడు కాకుండా అంతకుముందు, ఇప్పుడు ఏదైతే 18-19 యాక్ట్ చట్టం ప్రకారంగా సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఏదైతే ఇల్లు నిర్మించుకున్న పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళకి కూల్చే హక్కులు కల్పించిందో ప్రభుత్వం, దాన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ కార్యదర్శి గారు వెళ్ళి అడిగినందున ఆయన పైన నువ్వు నౌకరెట్లా వేస్తో చూస్తా అని బెదిరించడం, ఇంకా దానికి తోడు వీళ్ళు ఎలాగో ఆపుతున్నారు కదా అని సర్పంచ్ వారి భర్త ఆయన నేను నన్ను దృష్టిలో పెట్టుకొని ఆయన వారి కక్షతో ఏంటంటే వీళ్ళు అమౌంట్ డిమాండ్ చేసిరని, మేము పైసలు అడుగుతున్నామని మా ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు, మేము అటువంటి తప్పులకు పాల్పడము, ట్రైన్ను పూడ్చి గ్రామ పంచాయతీ ఆస్తులకు నష్టం కలిగించి గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ మీరు ఎట్లా నౌకరు చేస్తున్న వాళ్ళని బెదిరించి వాళ్ళ విధులకు ఆటంకం కల్పించేందుకు వాళ్ళపై నిన్న కేసు చేయడం జరిగింది. నేను ఎప్పుడైనా ఒక సర్పంచ్ గారి భర్తగా, కేవలం మాకు ఒక గెస్ట్ రూమ్ ఉంది, సర్పంచ్ గారి రూములు ఉంటుంది, సర్పంచ్ గారి రూము సర్పంచ్ చేరి సర్పంచ్ రూమ్లోనే ఉంటుంది. గెస్ట్ రూమ్లో మాకు అది ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు, ఆ రూమ్లో కూర్చొని మనం నేను మాట్లాడుతుంటాను. చట్టం ప్రకారం ఏంటంటే అక్రమంగా నిర్మించినటువంటి పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి కట్టడాలను కట్టకుండా చూడాలి కాబట్టి, ఒకవేళ కట్టినా కూల్చేటువంటి హక్కు అనేటువంటి చట్టం కల్పించింది కాబట్టి మా విధులను మేము చేయాలి. చేయడానికి అక్కడికి వెళ్ళినందుకు మా మీద కావాలని రివర్స్గా ఇట్లా తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు తప్ప, విధులకు ఆటంకం కలిగించినందుకే మేము అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన పీరియడ్లో ఈ 270 సర్వే నెంబర్కి సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడి వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినవి కాదు అవి, అందువల్ల ఇప్పుడు దీంతో పాటు ఇటు ఉన్న వాటి మీద అన్నిటి మీద ప్రభుత్వపరమైన చర్యలన్నీ తీసుకుంటామని